मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंद माधवम्। जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नारद भक्ति सूत्रालो 5వ అధ్యాయం 37వ సూత్రం। లోకేపి భగవద్గుణ శ్రవణ కీర్తనాత్। లోకే అపి అంటే సాధారణ వ్యక్తులు, సంసారంలో మునిగి ఉన్నవారు, ప్రాపంచికతంలో ఉన్నవారు, వారు కూడా, అపి అంటే వారు కూడా భగవద్ గుణ శ్రవణ కీర్తనాత్, భగవంతుడి గుణాన్ని గురించి శ్రవణ అంటే వినడం, కీర్తన అంటే పాడడం, దీని ద్వారా ఆ భక్తి లాభాన్ని పొందగలరు అని చెప్తున్నారు। అంటే ముందు చెప్పిన రెండు సూత్రాలలో విషయ త్యాగం కావాలి, విషయ వస్తువులు మాత్రమే కాదు వాటి పట్ల ఉన్న ఆకర్షణ, ఆ ఆసక్తి కూడా త్యజించాలి అని చెప్పాము। తర్వాత నిరంతరం అవ్యాహతంగా ఆ భగవన్ నామ అవ్యావృత భజనాత్, ఎప్పుడూ నిరంతరంగా అఖండంగా ఆ భగవన్ నామ సంకీర్తన చేస్తూ ఉంటే ఆ పరాభక్తి లభిస్తుంది అని మనం చెప్పాం। అది విని చాలామందికి అనిపించవచ్చు, అలా అయితే మనలాంటి సాధారణ వ్యక్తులకి అది చాలా దూరమైన విషయం, సంపూర్ణంగా త్యాగం ఎంతమంది చేయగలుగుతారు, సంసార త్యాగం సంపూర్ణంగా త్యాగము ఆసక్తి వరకు మొత్తం త్యజించడం అంటే ఎంతో కొంతమంది సన్యాసులు సాధు సంతులు మాత్రమే దీన్ని చేస్తారేమో। ప్రాపంచిక వ్యక్తులు సంసారంలో ఎన్నో మన బాధ్యతలు ఉన్నాయి, కర్తవ్య కర్మలు చేయాలి, మనలాంటి వారికి ఇది సాధ్యమా పూర్తిగా అన్ని త్యజించడము అని ఆలోచిస్తాం। అలాగే నిరంతర భజనం అంటే ఎలా, ఎన్నో పనులు ఉన్నాయి దాని మధ్య కొంచెంసేపు కేటాయిస్తాము, కానీ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ భగవంతుడి నామ సంకీర్తనం చేయడం అదేం సహజం కాదు కదా, మనకిది కాదు అని అనుకోవచ్చు। అందుకోసం ఈ సూత్రంలో లోకే అపి అనే శబ్దాన్ని వ్యవహరిస్తున్నారు। లోకే అంటే సాధారణ, లోక్ అంటే సాధారణ వ్యక్తులు, సంసారీలు ప్రాపంచికతలో మునిగి ఉన్న వ్యక్తులు కూడా ఈ ఒక మెథడ్తో ఆ భగవంతుని పొందవచ్చు, ఆ పరాభక్తిని లాభం చేసుకోవచ్చు అని చెప్తున్నారు। అంటే చూడండి, చిన్న పిల్లలకి కూడా ఏదైనా విషయాన్ని మనము నేర్పిస్తే వారు ఎలా నేర్చుకుంటారు, స్తోత్రాలని నేర్పిస్తాము, అక్షరాలని రిపీట్ ఏబిసి అని రిపీట్ చేయిస్తాము, అంటే ఎలా వింటే అలా అది వారు రిపీట్ చేస్తారు। అంటే శ్రవణ అనే ఒక ఇంద్రియాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకి ఏది వింటే అది మనసులో మనకి ఒక రేఖాపాతం చేస్తుంది, ఒక ఇంప్రెషన్ పడుతుంది, దానిని మనం చెప్పగలుగుతాము, ఈ శక్తి మనకు వస్తుంది। పునఃపునః ఏదైనా విషయాన్ని వింటే ఇంకా గభీరంగా మన మనసులో దాని గురించి ఇంకా ఆలోచిస్తే అది మనకి సహజ సాధ్యంగానే అవుతుంది। అందుకే భగవంతుడి నామం, భగవంతుడి లీల గుణాలు ఇవన్నీ శ్రవణ చేయడం చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు। జ్ఞాన మార్గంలో కూడా శ్రవణ మనన నిధిధ్యాసనం ఇదే అత్యుత్తమమైన సాధన పద్ధతి అని అక్కడ చెప్తారు। అయితే అక్కడ దేనిని శ్రవణ చేయాలి, గురుముఖే మనం వినాలి, ఆ మహావాక్యం అహం బ్రహ్మాస్మి తత్వమసి ఇవి వింటూ ఉంటే, దానిని మననం చేస్తే మనకి బ్రహ్మజ్ఞానం లాభం అవుతుంది అని చెప్పారు। ఇక్కడ భగవన్ నామ గుణాలని, నామ సంకీర్తనాలు ఇది చేసేది ఏమి ఒక పెద్ద కష్టమైన పని కాదు అని అందరికీ తెలుసు। ఇతరులు మంచిగా ఆధ్యాత్మిక విషయాల్ని ఒక ఉపన్యాసం ఇస్తున్నారు, మేము కూర్చొని వింటున్నాం, ఎంత సహజం, మేము కష్టపడి మేమే చదువుతున్నామే అని కాదు,
అతొక గ్రూప్ లో సామూహికంగా అందరూ భజనలు పాడుతున్నారు మేము కూడా అక్కడ ఒక పాల్గొంటాం అంటే అలా చాలా ఈజీగానే నామ గుణ శ్రవణ కీర్తనం ద్వారా మనం భగవంతుని నిరంతరంగా స్మరించడానికి ప్రయత్నిస్తాం ఎంతవరకు మనకి కుదురుతుందో అంతవరకు మనం అలా స్మరణ చేస్తూ ఉంటాం అలా చేయడం ద్వారా కూడా భగవంతుని చాలా సహజంగా మనం పొందగలుగుతాం అంటే మనకున్న ఈ పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి ఎప్పుడు విషయ వస్తువుల వైపే మమ్మల్ని తీసుకెళ్తుంటాయి కానీ దానిని అన్ని విధంగా మనం భగవంతుని పై మనకి అలా స్థిరంగా ఉంచాలంటే ఒక్క ఇంద్రియం మాత్రం చాలదు అన్ని ఇంద్రియాలను వాడాలి అంటే చెవి ద్వారా ఆ గుణాలను ఆధ్యాత్మ విషయం వినడము తర్వాత నోటి ద్వారా పలుకడము భజన చేయడము తర్వాత ఇలా కళ్ళు ద్వారా భగవంతుని ఆ రూప సౌందర్యాన్ని చూడడము ఇలా అన్ని మన ఉన్న మన మనకున్న అన్ని ఇంద్రియాలను భగవంతుని వైపు మనము వెళ్ళేటట్లు చేయగలుగుతాం అలాగే మన చెయ్యి ద్వారా భగవంతుని పూజ చేస్తాము కాళ్ళు ద్వారా ప్రదక్షిణ చేస్తాము నమస్కారం చేస్తాము భగవంతుడు ఉన్న ఆ తీర్థక్షేత్రాది లేదా గుడికి వెళ్తాం ఇలా ప్రతి ఒక్క కర్మేంద్రియం జ్ఞానేంద్రియం అన్ని ఇంద్రియాల శక్తి వేరే వేరే దిక్కుకి వెళ్ళిపోతున్నది అవి అంతా మనం భగవంతుడి వైపు మనం పంపించగలిగితే సహజంగానే మనము భగవంతుని పొందగలుగుతాం శ్రవణ అనేది చాలా ఒక ముఖ్యమైన ఇంద్రియం బయట నుంచి ఎన్నో విషయ ఆలోచనలు మన మనస్సుని ప్రవేశిస్తూ ఉంటాయి అదే ప్లేస్లో మనం భగవంతుడి ఆలోచన భగవంతుడి నామగుణాలు కీర్తన ఇవంతా మనం వింటూ ఉంటే అది మనస్సుపై ఒక చెరగని ముద్ర వేస్తుంది అదొక గాఢమైన సంస్కారంగా మారిపోతుంది మనకి తెలియకుండానే మనం ఎప్పుడూ దానిని మనము కూడా చేసేటట్లు చేస్తుంది ఇలా భగవంతుడి లీలా కీర్తనం శ్రవణం ఇవి ద్వారా భగవంతుడి యొక్క ప్రేమ మనకి కలుగుతుంది భగవంతుడి పట్ల ఇది మనస్సుని ఇలా నిగ్రహించడానికి భగవంతుడిని ఎక్కువగా మనము ఆలోచించడానికి ఇది అత్యంత సహజమైన ఒక మెథడ్ అని చెప్పొచ్చు మనం కామక్రోధాదులను నిగ్రహించు అన్న అది అంత చాలా కష్టమనిపిస్తుంది ఎన్నో తపస్సులు చేయడం కలియుగంలో విభిన్న తపస్సు చేయడము కానీ అథవా యాగయజ్ఞాదిలో చేయడము ఇవంతా చాలా కఠినంగా ఉంటుంది అందరూ చేయలేరు కానీ నామగుణ సంకీర్తనం ఇదంతా చాలా అతి సహజంగా ఉంటుంది కదా ఎవరైనా మనం చేయగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు ఈ సంసార దావాగ్నిలో మనం దగ్ధంగా పోతున్నామే మనకి ఈ భగవంతుడి లీలా కథన దానిని ఎంత మనం వింటామో ఎంత పాడుతామో అదే ఈ సంసార సాగరాన్ని తరించడానికి అత్యంత ఎక్కువగా సహాయం చేస్తుంది అని చెప్తారు అంతేకాదు మనకున్న ఇంద్రియాలు భగవంతుడి నామాన్ని మనము వినకపోతే మన ఆ చెవులు వ్యర్థమైపోయాయి అంటున్నారు ఏ చెవులు భగవంతుని నామగుణ శ్రవణాన్ని వినవో ఆ చెవులు వేస్ట్ అయినట్లు నిరర్థకమైనట్లు ఏ నాలుక ద్వారా భగవంతుడి భజన చేయమో ఆ నాలుక వృథా అయినట్లు ఏ కళ్ళు భగవంతుడి ఆ రూపాన్ని చూసి ఆస్వాదించదో ఆ కళ్ళు కూడా మనకి వృథా అయినట్లు ఉంటుంది ఇలా మనకి ఎప్పుడూ మన ఇంద్రియాలు భగవంతుడి ఆలోచనలో మునిగి ఉంటే అదే మనసులో కూడా వస్తుంది ఏది ఇంద్రియాల ద్వారా చేస్తామో వెనుక ఉన్న మనసు దానిని ఫాలో అవుతుంది అప్పుడు మనసులో ఆ ఆలోచనలు ఎప్పుడూ రావడానికి ఇంకా విషయ వాసన విషయ ఆలోచన అక్కడ ప్రవేశించకపోవడానికి మనకి సహాయం చేస్తుంది ఇప్పుడు ఈ కలికాలంలో శ్రీరామకృష్ణులు అంటారు అన్నగత ప్రాణం ఎవరు ముందు కాలంలాగే పెద్ద పెద్దగా యాగయజ్ఞాదులు చేయడం అలా తపస్సు చేయడం అదంతా చేయలేరు కఠినమైన యోగ సాధనలు చేయడం అథవా ఈ అన్ని ఉపనిషత్తు వేదాలు అన్నీ నేర్చుకోవడం ఇవంతా కఠినమైన పథాలకు మనం కంపేర్ చేస్తే ఈ భగవన్నామగుణం వినడము కీర్తన చేయడం ఎంత ఈజీగా ఉంది అని మనకు అనిపిస్తుంది చాలా సహజంగా మనకేం కష్టమే లేదు అందరూ భగవంతుడి పాటలు పాడుతున్నారు మేము కూడా గ్రూపులో కూర్చొని మేము కూడా మన వాయిస్ని అక్కడ జాయిన్ చేస్తాం దాంతోనే మన మనసు అక్కడ స్థిరపడిపోతుంది ఏం కష్టమైన పాటలు నేర్చుకున్నాము
బాగానేం అవసరమే లేదు, అందరితో కలిసి పాడతాం. అలా అందరూ ఆ నామ చర్చ చేస్తున్నారు, మేము కూడా అక్కడ కూర్చొని కొద్దిగా వింటాం. ఇవే మన మనసు మీద క్రమక్రమంగా ఆ భక్తిని పొందడానికి సహాయం చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఏ నోటితో ఆ భగవన్ నామ గుణకీర్తన జరగదో ఆ నోటి పలుకులే వ్యర్థం అని చెప్తున్నారు. ఏ నోటి ద్వారా భగవంతుని గురించి ఆలోచిస్తాము, మాట్లాడతామో, అందరికీ చెప్తామో, ఆ నోటులే నిజంగా సార్థకంగా ఉంటాయి. అందుకోసం తదేవ సత్యం తదుహైవ మంగళం తదేవ పుణ్యం భాగవతంలో చెప్తారు. భగవద్గుణోదయం తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శశ్వన్ మనస మహోత్సవం తదేవ శోకారణవ శోషణం దృణాం యదుత్తమ శ్లోక యశో సుగీయతే. ఇదా భగవంతుడి ఆ మహాత్ముడి ఆ నామ సంకీర్తనం చేయడం, ఇది అతి సహజమైన ఉపాయం. అదే సత్యమైనది, అదే మంగళకరమైనది, అదే పుణ్యప్రదమైనది అని చెప్తున్నారు. అది నిజంగా మన శోకారణవాన్ని తరించడానికి మనకి సహాయం చేస్తుంది. ఆ భగవంతుని నామ గుణకీర్తన, భగవంతుని గురించి ఆ భజన చేయడం అత్యంత మంచి ప్రభావాన్ని మన మనస్సు మీద విస్తరిస్తుంది అని చూస్తాం. భగవంతుడు కూడా, శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఏ భక్తులైతే వారి చిత్తాన్ని నాలో నిలబెడతారో, వారి ప్రాణాలు నాలో ప్రవేశిస్తాయో, ఎప్పుడు పరస్పర ఒకరికొకరు నా గుణాన్ని నా మహత్వాన్ని బోధిస్తారో, అదే ఎప్పుడు మాట్లాడుకుంటూ చర్చిస్తూ ఉంటారో, వారు ఆనందంగా ఉంటారు. తుష్యంతి రమంతి, ఎప్పుడు వారు ఆనందంతో ఉంటారు, వారికి ఒక సంతృప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ భగవన్ నామ శ్రవణ కీర్తన ద్వారా ఇటువంటి ఒక అద్భుతమైన ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఇంకో ప్లేస్లో కూడా విష్ణు సాక్షాత్ భగవంతుడు నారదుడికే చెప్తాడు, నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయే నచ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్తున్నారు. ఎక్కడ నా గురించి గానం చేస్తున్నారు, నా భక్తులు నా గురించి పాడుతున్నారు, భజన చేస్తున్నారు, నేను వైకుంఠంలోనూ లేను, భక్తుల హృదయంలోనూ లేను, దాని భక్తుడు ఎక్కడ నన్ను గురించి గాయంతి అంటే పాడుతున్నారో అక్కడ నేను ఎప్పుడు ఉంటున్నాను అని చెప్తారు. అంటే ఇది చాలా సహజంగా ఉన్న ఒక మెథడ్తో మేము భగవంతుని నిరంతరం ఆలోచించడానికి, మనం భగవంతుని పొందడానికి, భగవంతుడి దగ్గర వెళ్ళడానికి మనకి సహాయం చేస్తుంది. అంటే భక్త సంఘం అనేది ఇక్కడ సాధు సాంగత్యాన్ని యొక్క మహత్వాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈ ఇతర అటువంటి భక్తులతో కలిసిమెలిసి మనం ఉన్నప్పుడు మనలో కూడా ఆధ్యాత్మిక భావాలు ఉదయిస్తాయి, మనలో ఉన్న విషయ బుద్ధి దూరం అయిపోతుంది అని ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాతి సూత్రంలో ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపాలేశాత్వ అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మహత్కృప అంటే సాధు సాంగత్యం, మహాత్ముల కృప, లేదా భగవంతుడి కృపాలేశం, కొద్దిగా భగవంతుడి కృప కలగడం, దీని ద్వారా మనం భగవంతుడి దగ్గర వెళ్తాము, భగవంతుని ప్రాప్తించుకోగలుగుతాము అంటారు. ఇక్కడ ముఖ్యతస్తు అని చెప్పే ఉద్దేశం అంటే ఇంతవరకు చెప్పిన ఇతర విధాలు, ఇతర సాధనలు గౌణమైనవి, ఇక్కడైతే ఇదే అత్యంత ముఖ్యమైనది అని ఒక అన్నికంటే ఇక్కడ సాధు సాంగత్యానికి, భగవత్ కృపకి అత్యంత ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం చూస్తాం. అంటే ముందు చేసినది ఏమి, పురుషాకారం, మేము భగవంతుని, మనం భగవంతుని నామ కీర్తన చేస్తున్నాము, భజిస్తున్నాము, సంసార త్యాగం చేస్తాము, ఇవంతా మన వంతున మనం చేస్తున్న ప్రచేష్టలు, సాధన పద్ధతులు, ఇవంతా పురుషాకారం అంటే స్వప్రయత్నం క్రింద వస్తుంది. అయితే ఇక్కడ భగవంతుని కృప,
ఆధ్యాత్మిక జీవితంలో ఈ రెండు చాలా ముఖ్యమైనవి అంటారు. ఒకటి భగవత్ కృప, ఇంకొకటి మన స్వప్రయత్నం. ఇవి రెండు సమసమంగానే పనిచేస్తాయని చూస్తాం. అంటే ఊరికే మనం భగవంతుని కృప మీదే పూర్తిగా ఆధారపడి మనం ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే అప్పుడు కూడా మనకి ఎక్కువగా మనం ముందుకి ఆధ్యాత్మికతలు పురోగతిని పొందలేము. లేదా మనం ఊరికే మనం స్వప్రయత్నం మీదే మనం పూర్తిగా ఆధారపడి భగవంతుని కృప కోసం మనం ప్రయత్నం చేయకపోతే అది కూడా అవదు. ఇవి రెండూ కలిసినప్పుడు ఆ యోగాయోగం అంటారు, అప్పుడే ఆ సరైన యోగం వస్తుంది. మనం కూడా భగవంతుడి కోసం ప్రయత్నిస్తున్నాము అంటే భగవంతుడు ఎప్పుడు కృప చేస్తాడో మనకి తెలియదు, కానీ మన వంతున మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అది మన జీవితాంతంలో రావచ్చు, కొందరికి మొదటి జీవితంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత కొందరికి భగవత్ కృప లభిస్తే అల్ప ప్రయత్నంలోనే పూర్వజన్మ సుకృతి ద్వారా కొందరికి లభించవచ్చు. అది ఎలాగైనా మన వంతున మనం చేస్తూనే ఉండాలి, అప్పుడు భగవత్ కృప అనేది నిజంగా. శ్రీరామకృష్ణులు అంటారు భగవత్ కృప ఎప్పుడూ ఉన్నది, మనమే మన దానికి మమ్మల్ని అర్హులుగా తయారు చేసుకోవాలి. ఆ కృపా వాయు అనేది ఎప్పుడూ వీస్తూనే ఉన్నది. మనమే మన నౌకని నడిపడానికి మనమే ఆ మన ఎఫర్ట్ మనం చేయడమే చాలా ముఖ్యమైనది అని చెప్తారు. అంటే ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఈ ఒక సూత్రంలో ఆ భగవత్ కృప మహత్సంగ దానికి విశేషంగా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం మనం చూస్తాము. అంటే అన్ని విధ ముందు చెప్పిన విధి అన్నిటికంటే ఇది ముఖ్యతస్తు అని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఇది చాలా ముఖ్యమైనది. ఇక్కడ మహత్ కృప అంటే గురుకృప కూడా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితంలో గురుకృప లేకుండా మనం ఏమీ సాధించలేము అని అందరికీ మనకి తెలుసు. మహాపురుషులు మహాత్ములు అంటే గురువు కూడా గురుద్వారా ఉపదేశం పొందకుండా మనం స్వయంగా ఎంత ప్రయత్నం చేసినా భగవంతుని పొందడం అంత సహజ సాధ్యం కాదు. అందుకోసం గురుకృప ఉండాలి. అంటే గురువే మన శాస్త్రాలలో గురువు యొక్క ప్రాధాన్యత, ఆయన యొక్క పాత్ర చాలా గొప్పది అని ఎంతో ఎన్నో స్తోత్రాలలో పాడతాము. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అంటాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే గురు గొప్ప, అందరికంటే ఆయనే గురు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణు, ఆయనే మహేశ్వర. అంటే ఆయనే సాక్షాత్ పరబ్రహ్మ. మన ఎన్నో జన్మల అనేక జన్మ సంప్రాప్త కర్మేందన విదాహినే అంటాం. అనేక జన్మంలో చేసిన కర్మ ఆ కర్మ ఫలాన్ని ఆయన నాశనం చేయగలుగుతాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః అంటాం. ఈ అజ్ఞాన చీకటిలో అంధకారంలో మనం మునిగి ఉన్నాము, ఆయన మన కళ్ళు తెరిచేటట్లు చేస్తాడు. జ్ఞానం ద్వారా, జ్ఞాన శలాక ద్వారా మన కళ్ళు తెరిపిస్తాడు. అంటే గురుకృప ద్వారా మనకి నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తాము. ఆ గురుకృప లేకపోతే ఎంతో సాధన చేసినా మన జీవితంలో ఏమీ ఎక్కువగా సాధించలేకపోతాం. గురువు అయితే, గురువు అంటే ఇక్కడ ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఎవరు అథవా మహాత్ములు అంటే ఎవరిని గురించి, ఇక్కడ మహత్కృప అంటే ఎవరు మహాత్ములు, సాధు సంతువులు, గురు ఆ స్థానంలో ఉన్నవాళ్ళు అని చెప్తే, ఎవరి ప్రేమ భగవత్ ప్రేమతో ఎవరి హృదయం నిండి ఉందో, జీవదయ కరుణ వారి హృదయంలో ఎప్పుడు ఉంటుందో అటువంటి వారే గురువులు అంటారు. ఎవరు ఎప్పుడు ఆ తితీక్ష అది ఆ సమచిత్తత్వం ఉంటుందో, ఎప్పుడు అందరినీ అందరి ఇతరుల కోసం వారు తమ సొంత సుఖాన్ని కూడా త్యజించి ఇతరుల కోసం కష్టపడతారో అటువంటి వాళ్ళే నిజమైన గురువులు. అటువంటి గురువుల కృప ఆ మహాపురుష సంశయం అంత సహజం కాదు అని మనకి తెలుసు. కానీ అది దాని ద్వారా మనకి ఖచ్చితంగా మనకి భగవంతుడి కృప లభిస్తుంది. శంకరాచార్యులు కూడా వివేక చూడామణిలో చెప్తారు, మూడు విషయాలు మనకి చాలా దుర్లభమైనవి, అది మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయం అంటారు. అంటే మానవ జన్మం దొరకడం, ఆ మోక్షకామన, ఇవి రెండూ ఉంటే చాలదు. మహాపురుష సంశయం అనే శబ్దంలో గురుకృప ద్వారా ఏదైనా జరుగుతుంది
अदे महात्म कृप तो एदना मन की साधन सहाय से अभी ईश्वर कृपा लेशा मल्ला चपार अंटे भगवंत कृपालेश भगवंत कृप उड़े आ गुर कृप मन की लभिस्टी ये भक्त पट भगवंत कृप चाड़ो गुरु द्वारा चस्ता प्रत्यक्ष तने वीडोनी का आ कृप ओक महत्वा मन एपड़ू एलपड़ू मैं अर्थम चुस्म कं गुर वी मन को मनो आध्यात्मिकता आ मल्ला जाग्रत चेस्तार अब मन का आ भावा स्फुरी आध्यात्मिक भावनी चतार यह कृप तो भगवत् कृप तो मरियो गुरु कृप तो साधु सांगत्यंतो एन्नो पापात्मलु दुरात्मलु कुडा तरिंचि पोयारु अनि मन पुराणालो मन शास्त्रालो एन्नो उदाहरणलु मन तीसुकोवच्चु उदाहरण की इंकोक उदाहरण अंटे वाल्मीकि ऋषि आयन रत्नाकरण वर्णि अनि ओक घोर पातकि आयन దొంగ ఎంతో మందిని చంపేసి వారి దగ్గర ఉన్న ధనాన్ని అంతా ఆయన అపహరించేవాడు ఆయన నారద మహర్షిని సందర్శించడం ఆయనకి జరిగింది ఆయన జీవితంలో ఒక శుభ ముహూర్తం వచ్చి అప్పుడు నారద మహర్షి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి అర్థం చేసి ఆయనకి అది తెలియజేస్తారు నువ్వు చేస్తున్న ఈ పాపాలను ఎవ్వరూ షేర్ చేసుకోరు ఇవంతా నువ్వే నువ్వు దానిని అనుభవించాలి అంతవరకు ఆయన అనుకున్నాడు నేను అందరి కోసం చేస్తున్నాము సంసారంలో ఉన్న నా భార్య పుత్రులు అందరి కోసం చేస్తున్నాము వారందరితో షేర్ చేసుకుంటారు అనుకున్నాడు కానీ ఆయన ద్వారా తెలుస్తుంది మేము చేసిన మంచి విషయాల్ని అందరు తీసుకుంటారు ధనాన్ని ఇస్తే మంచిది అయితే మనం చేసిన పాపాలను మాత్రం ఎవరు షేర్ చేసుకోరు మనమే దానిని అనుభవించాలి అప్పుడు ఆయన జీవితంలో ఎలా ఒక గొప్ప పరివర్తనం వచ్చి అంతే కాదు నారద మహర్షి ఆయనకి మంత్రాన్ని కూడా బోధించారు రామ మంత్రాన్ని ఆయన చెప్పలేరని మరా అనే మంత్రాన్ని చెప్పాడు అంటారు మరా మరా అని చెప్తే అది రామ రామ అయిపోయింది మరా 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 అని చెప్తుంటే అది రామ మంత్రం అయిపోయింది అంటారు అలా ఆయనకి మంత్ర జపాన్ని కూడా ఆయనకి నేర్పిస్తారు నారదుల జీవితంలోనే మనం చూస్తే ఈ దేవర్షి నారదుల జీవితమే ఆయన ఒక దాసీ పుత్రుడగా జన్మించాడని మనం మొదటి క్లాస్లోనే చెప్పాము ఎలా ఆయనకి తండ్రి ఎవరో తెలియదు ఎవరో ఒక గొప్ప ధనికుడి గృహంలో వా అమ్మ పని చేస్తూ ఉంటుంది అక్కడ మధ్య మధ్య ఈ సాధు సాంగత్యం పొందే అవకాశం ఆయనకి లభిస్తుంది ఎంతోమంది సాధువులు ఈ చాతుర్మాస వ్రతాన్ని గడపడానికి అక్కడ రావడం అక్కడ అందరికీ ఆ జప ధ్యానాలు చేయడము అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడము ఇవంతా చేస్తూ ఉంటారు అప్పుడు ఈ చిన్న బాలకుడు వారందరి దగ్గరికి వెళ్ళి వారి సేవ అంతా చేస్తూ ఉంటాడు వారి గది శుభ్రపరచడం వారికి నీళ్లు అందించడం ఏది కావాలో ఆహార వస్తువులని తర్వాత వారు భోజనం చేసిన తర్వాత ఉచ్ఛిష్ట పదార్థాన్ని ఆయన తింటాడు అంటే ఆ ప్రసాద భావనతో తినడం ద్వారా ఆయన మనసు పవిత్రమైపోతుందంట అప్పుడు అక్కడ భక్తి ఉదయమైంది అని చెప్తారు వాళ్ళలో ఎవరు ఆయనకి భగవన్ నామ మంత్రాన్ని కూడా బోధిస్తాడు తర్వాత తల్లి చనిపోతే నారదులు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అలా భగవన్ నామ జపాన్ని చేస్తూ భగవంతుడి దర్శనాన్ని పొందగలిగాడు ఇలా ఇంకా ఎంతోమంది మహాత్ముల జీవితంలో మనము చూస్తాము ఇదే విషయాన్ని శంకరాచార్యుల శిష్యుల మధ్య కూడా గిరి అనే ఒక శిష్యుడు ఇతర శిష్యులకి పోలిస్తే ఆయనకి శాస్త్ర జ్ఞానం కొంచెం తక్కువ అయితే గురు సేవలో మాత్రం ఆయన నిష్ణాతులుగా ఉండేవాడు బాగా వారికి బట్టలు ఉతకడం వారికి సమయానికి సేవ అందించడం అవంతా చాలా బాగా చేస్తాడు కానీ ఇతర శిష్యులు ఎప్పుడూ శాస్త్ర చర్చలో మునిగి ఉంటారు వేదాంత ఆలోచనలో ఉంటే ఆయనకి అంత పూర్తిగా అర్థమవదు అప్పుడు ఇతరులు ఆయనను కొంచెం క్రిందపరిచే దృష్టిలో చూస్తారు ఈయన ఏమి ఒక మూర్ఖుడు అనుకుంటారు కానీ శంకరాచార్యుల కృపాబలంతో క్షణమాత్రంలో ఆయనలో ఆ ఆధ్యాత్మికత అంతా ఆయన ధారపోశారు ఆయనలో ఆ జ్ఞానోదయం అయి గొప్ప ఆయన తోటకాచార్యుడని ఒక మహా శిష్యులై ఎంతో స్తోత్రాలని కూడా రచించాడు అని మనకి తెలుసు ఇలా భగవంతుడి కృప మాత్రం ఈ మహత్కృప అనేది ఎలా ఉంటుంది అంటే వారు కొన్నిసార్లు కృపా దృష్టి ద్వారా వీక్షణ ద్వారా స్పర్శ ద్వారా
నోటి ద్వారా మంత్రం ఇవ్వడం ద్వారా విభిన్న పద్ధతులలో ఈ మహాత్ములు భక్తులకి అలా ఉపదేశాన్ని ఇస్తారు. శ్రీరామకృష్ణుల జీవితంలో కూడా చూస్తాం ఎలా సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధి అంటే అని చెప్తారు. అంటే స్పర్శ మాత్రములో ఒక వ్యక్తికి సమాధిని ఇచ్చే శక్తి ఆయనలో ఉండింది అని. ఆయన శిష్యులు కూడా ఎంతో చాలా పాపిష్టులైన దురాత్ములైన వారు కూడా ఉండేవారు. ఆ కాళీపద అనేవారు, గిరీష్ చంద్ర ఘోష్ వారి తాగుబోతులు, ఎంతో సాంసారిక వ్యక్తులు అయినా వారు శ్రీరామకృష్ణుల శరణాగతి ఆయన దగ్గరికి వచ్చి శరణు తెచ్చిన తర్వాత వారిలో మొత్తం పరివర్తనం అయిపోతుంది. వారు కూడా ఆ భగవద్ భక్తిని పొందగలిగారు. మహాభక్తులుగా వారిని మనం పరిగణిస్తాము. ఇప్పుడు గిరీష్ చంద్ర ఘోష్ ఒక గొప్ప భక్తుడు అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే గురుదేవుల కృపలో, శ్రీరామకృష్ణుల కృపలో అటువంటి మార్పు ఆయనలో వచ్చింది. ఇంకా లాటూ మహారాజును మీరు చూస్తే ఒక బిహారీ యువకుడు, ఆవులు కాపే ఆ ఫ్యామిలీలో ఆయన జన్మించిన వాడు, ఏమీ ఆయనకి అక్షరాభ్యాసం లేదు, ఏమీ లేదు. అటువంటి వాడు బ్రహ్మజ్ఞానిగా మారిపోతాడు శ్రీరామకృష్ణుల సేవ చేయడం ద్వారా. ఇవంతా చూస్తే మనకి ఆ భగవత్ కృప ద్వారా ఏదైనా జరగచ్చు అని మనం చూస్తాం. చైతన్య దేవుడు జీవితంలో కూడా అంటారు జగాయ మదాయ అని, ఇద్దరు వారు చాలా దుష్ట వ్యక్తులు, వాళ్ళలో కూడా ఆయన పూర్తిగా పరివర్తనను చేసుకొని వస్తారు. ఇలా మహాత్ములు సాధు సాంగత్యంలో క్షణమాత్రంలోనే ఎన్నో పరివర్తనం జరుగుతుంది. మనకి అది తెలియదు ఎలా అది వస్తుంది, ఒక క్షణంలో అది ఎంత చేంజ్ వస్తుంది అని మనము చూడగలుగుతాము. అటువంటి పరివర్తనం వస్తుంది. అందుకే ముఖ్యతస్తు మహత్కృపయా ఏవ భగవత్కృపాలేశ అని చెప్తున్నారు. ఇక్కడ ఒక శ్రీమద్ భాగవతం నుంచి కూడా ఒక శ్లోకాన్ని కోట్ చేసి చెప్తున్నారు. మానవుడు ఎప్పటి వరకు శ్రద్ధాపూర్వకంగా ఆ త్యాగి మహాపురుషుల చరణధూళితో పవిత్రుడు కాడో, అప్పటి వరకు ఎన్నో శాస్త్రాలని అధ్యయనం చేసిన, శ్రవణ చేసిన అతని బుద్ధి భగవంతుని పాద పద్మాల వైపు వెళ్ళదు. అంటే అటువంటి సాధు సాంగత్యములు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మనసు వారి జీవితాన్ని మనము అబ్జర్వ్ చేస్తాము, వారి మంచి మాటలని వింటాము. అది అన్ని విధాలుగా మన మనసు మీద పరిణామం విస్తరించి ఒక పరివర్తనాన్ని తీసుకొని వస్తుంది అని చెప్తున్నారు. అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం అంటారు. సత్సంగ ద్వారా మనకి ఆ వైరాగ్యము, తర్వాత భగవత్ తత్వము మనకి గోచరిస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఇంకో శ్లోకంలో కూడా అంటున్నాడు, శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తాడంట, సత్సంగ ద్వారా మనుషునికి ముందుగా సంసారాసక్తి తొలగిపోతుంది, ఎంతో సహజంగా నన్ను వశీకరించుకోగలుగుతాడు. ఇంకా వేరే ఎన్నో సాంఖ్యయోగం, స్వధర్మాచరణ, స్వాధ్యాయం, త్యాగం, తపస్సు, ఇష్టాపూర్తి, దానములు, ఏ మార్గం వల్ల కూడా ఇంత సహజంగా సరళంగా నన్ను పొందలేడు అని భాగవతంలో చెప్తున్నాడు. అంటే ఇలా సత్సాంగత్వం ద్వారా ఎంతో సహజంగా మనం భగవంతుని పొందగలుగుతామని చూస్తాం. ఇంకా 39వ సూత్రం, మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ అంటున్నారు. ఇటువంటి మహత్సంగం అనేది చాలా సహజంగా మనకి దొరుకుతుంది అనుకోకూడదు. అంత ఈజీ ఏం కాదు. చాలా అదృష్టవశాత్ మాత్రమే మన జీవితంలో ఇవంతా ఘటిస్తుంది, జరుగుతుంది. మహత్సంగతు కానీ ఆ మహత్సంగం, మహాపురుషుల సాంగత్య లాభం దుర్లభమైనది. అంటే చాలా విరళంగా మనకి, చాలా విత్ గ్రేట్ డిఫికల్టీ మాత్రమే మనకి లభిస్తుంది, అంత సహజంగా మనకి దొరకదు అని చెప్తున్నారు. దుర్లభం అంటే ఇక్కడ దుఃఖేణ లభ్యం శక్య అంటున్నారు. చాలా కష్టంతో, దుఃఖంతో అంటే చాలా కష్టంతో దాన్ని పొందడానికి సాధ్యమవుతుంది అని చెప్తారు. అలాగే దుర్లభం అంటే పొందడం చాలా
అంత సహజమే కాదు అయితే అగమ్యం అంటే అది అంత సహజంగా వారి దగ్గరికి మనం వెళ్ళలేము అంత సహజంగా వారిని మనం పొందలేము అని చెప్తున్నారు అయితే అమోఘమైనది అవగంతుం న శక్యః అంటున్నారు వారి దగ్గరికి వెళ్ళడం అంత సహజం కాదు కానీ ఒక్కసారి ఎలాగైనా వారి దగ్గర వెళ్ళగలిగితే ఆ సాధు సాగంత్యాన్ని పొందగలిగే అవకాశం మనకి లభిస్తే చాలు దాని ప్రభావం మాత్రం అమోఘం అంటే అది ఎప్పుడూ అది నాశమవదు దాని యొక్క ప్రభావం అనేది చిరకాలం మన మీద ఉండిపోతుంది ఒక అమోఘమైన ప్రభావం ఎప్పుడు వేస్ట్ కాదు ఎప్పుడు నష్టమవదు అది ఎప్పుడు మన మీద పరిణామాన్ని ఖచ్చితంగా మన మీద విస్తరిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అంటే సాధు సాంగత్యాన్ని గురించడం మనకి అంత సహజం కాదు ఎవరు సాధు ఎవరు అసాధు దీనిని గుర్తించడం కూడా మనకి అంత సహజం కాదు చాలా అదృష్టంతో మాత్రమే అటువంటి శ్రేష్ట వ్యక్తుల సాంగత్యం మనకి లభిస్తుంది నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మ జీవితం అనేదే చాలా తక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్తాడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత సహస్ర సహస్ర వ్యక్తులలో ఎవరో ఒక్కరు నన్ను ఆధ్యాత్మికత కావాలి అని నన్ను పొందాలని కోరుకుంటారు అలా సాధన చేస్తున్న సహస్ర వ్యక్తులలో ఎవరో ఒక్కరో ఇద్దరో మాత్రమే నిజంగా తత్వత నిజంగా భగవంతుడి యొక్క స్వరూపాన్ని వారికి అవగాహన చేసుకోగలుగుతారు భగవంతుణ్ణి పొందగలుగుతారు అని చెప్తాడు అంత కఠినమైన పథం ఇక్కడ అందుకోసం ఆ సాధు సంఘం అనేది ఉంటే మన ఎంతో ఎవరైతే ఈ పథంలో ముందే వెళ్ళారో సాధన చేశారో పవిత్రమైన జీవితాన్ని గడిపారో ఎంతో ఆధ్యాత్మిక పురోగతిని పొందగలిగారు వారు అనే చాలా కృపతో ఇతరులకి బోధిస్తారు వారి దగ్గరిన వెళ్ళిన శిష్యులకి వారు ఎంతో ప్రార్థన చేసినప్పుడు వారికి ఏం ప్రయోజనం ఉండదు అయినా వారు మనలాంటి సాధారణ వ్యక్తులకు వారు కృప చేస్తారు అటువంటి కృప దొరికితే మనకింత ఇంకా ఏమీ మనకి ఆలోచనే ఉండదు అయితే ఇటువంటి వ్యక్తులు తక్కువ అయినా వారు లేరు అని కాదు వారి నంబర్ చాలా తక్కువ కానీ అటువంటి వాళ్ళు నిశ్చయంగా ఖచ్చితంగా ఉన్నారు మన వారిని మనము సహజంగా గుర్తించలేకపోవచ్చు ఎన్నోసార్లు వారి దగ్గరే ఉంటాము అయినా వాళ్ళ గొప్పతనం మహత్వం మనకి తెలియదు ఇప్పుడు శ్రీరామకృష్ణుల దగ్గర ఉన్నవాళ్ళు అందరికీ శ్రీరామకృష్ణుడు అవతారం అని కానీ ఆయన గొప్పతనం కానీ శారదాదేవి దగ్గర ఉన్నవాళ్ళందరికీ ఆమె యొక్క మహత్వం తెలిసింది అని కాదు ఇప్పుడు తరువాత ఎన్నో గ్రంథాలు రచించారు ఎందరో మహానుభావులు చెప్పారు ఇప్పుడు మనకందరికి ఎంత కొంతవరకు అర్థమవుతుంది అప్పుడు ఆమె ఉన్నప్పుడు శ్రీరామకృష్ణుడు ఉన్నప్పుడు శారదాదేవి ఉన్నప్పుడు ఎందరో శ్రీరామకృష్ణుని అర్థం చేసుకోకుండా ఆయన ఒక సాధారణ పూజారి అనుకునేవారు ఉండేవారు కొందరు ఆయన పిచ్చి బ్రాహ్మణుడు అనుకున్నారు ఏదేదో లేదా సాధారణ సాధు ఒక సాధారణ సంతుడు సాధకుడు అంతవరకు ఆలోచించారే కానీ ఆయన అవతార పురుషులు ఈ జగత్తు ఉద్ధారం చేయడానికి వచ్చారు ఈ విషయం ఎంతమంది మాత్రమే అది గోచరించింది అంటే చాలా తక్కువ మందికే అప్పుడు ఉండదు అందుకోసం ఇది చాలా అపురూపమైన విషయమే అంత సహజంగా అందరికీ తెలియదు ఈ విషయంలో చూస్తే శారదాదేవిని ఒకసారి ఎవరో ఆమె భక్తురాళ్ళు ఆమెకి అడుగుతారు అమ్మ మీ గొప్పతనాన్ని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము ఎప్పుడూ మీ దగ్గరే ఉంటున్నాము అయినా మీ మహత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామే ఎందుకు అంటే అమ్మ అంటారు అది అలా తెలుసుకోవడం అంత సహజమా ఒక నది తీరంలో ఒక రాయి పడి ఉంది అందరూ ఆ నది స్నానానికి వచ్చేవారందరూ ఆ రాయి మీద పాదాలని బాగా రుద్దుతూ శుభ్రం చేసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోయేవారు ఆ రాయి సాధారణమైన ఒక రాయి అని అందరూ అనుకుంటారు అదేదో ఒక మహత్వరమైనది ఏదో దాంట్లో ఉంది అని ఎవరికీ తెలియదు కానీ హఠాత్తుగా ఒకరోజు అక్కడికి ఒక వజ్రాల వ్యాపారి రావడం జరిగింది ఆయన చూసి చూడగానే ఆయనకి తెలిసిపోతుంది ఇది అత్యంత విలువైన ఒక వజ్రం అని ఆయన వెంటనే దానిని సంరక్షించి అది తీసుకెళ్ళాలి ఆయనకి అర్థం చేసుకుంటాడు ఇది చాలా ఇంపార్టెంట్ అని
అయితే వజ్రాల వ్యాపారికి మాత్రమే ఆ విలువ తెలుస్తుంది కానీ సాధారణ వ్యక్తులకు ఎలా తెలుస్తుంది అంటే అవతార పురుషుల గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మనలో కూడా కొద్దిగానైనా ఆధ్యాత్మికత ఉండాలి కొద్దిగా ఆ ప్రిపరేషన్ అర్హత ఆ పవిత్రత అదంతా ఉంటే కదా మనకి భగవంతుడి గొప్పతనం తెలుస్తుంది మనం పూర్తిగా ప్రపంచ ఆసక్తిలో మునిగి ఉన్న భగవంతుడి పక్కనే ఉన్న ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోవచ్చు అలా ఉంటుంది అందుకోసం ఈ అంత సహజం కాదు అంతే కాదు వారి కృపతోనే తెలుస్తుంది మహత్ కృప అంటారే వారి కృపతో వారి గొప్పతనాన్ని మనకి తెలియజేస్తే తెలుసుకుంటాం లేదంటే వారు మాయతో మమ్మల్ని బాగా మంత్రముగ్ధంగా చేస్తారు భువన మోహిని మాయ అంటారు శ్రీరామకృష్ణ అంటారు అమ్మకి నీ భువన మోహిని మాయలో నన్ను ముగ్ధంగా చేయొద్దు నన్ను ఇలా చేయొద్దు అంటారు అంటే ఆ మాయ ద్వారా ఆ పక్కనే ఉన్న ఆ భగవంతుని ఎలా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరు శ్రీరామచంద్ర జీవితంలో కానీ శ్రీకృష్ణుడి ఆ వారి పక్క ఉన్న వాళ్ళందరికీ వారి గొప్పతనం వారు అదంతా అర్థం చేసుకోలేరు అని చూస్తాం మధ్య మధ్య కొద్దిగా అర్థమైందనుకోండి మరుక్షణంలోనే మాయతో దానిని ఒక క్షణంలో కృష్ణుడు నోటిలో సమగ్ర విశ్వాన్ని యశోదకి చూపిస్తాడు ఆమె ఆని ఆశ్చర్యపోయే మరో పరమహూర్తంలో అదన్నీ మాయమైపోతుంది ఆ మళ్ళీ ఏదో అయిపోయింది నాకేదో భూత ప్రేతం వచ్చింది నా అబ్బాయి మీద ఎవరో ఏమో చేశారు అని ఆమె భయపడుతుంది ఆమె ఆయన సాక్షాత్ భగవంతుడు అని తెలుసుకోలేకపోతుంది ఇలా భగవంతుడి కృప లేక ఆయన మహత్వాన్ని మనం తెలుసుకోలేము శ్రీరామకృష్ణులు ఇంకో ఉదాహరణ కూడా ఎప్పుడు ఇచ్చేవారు ఒక చెరువులో చంద్రుడి ప్రతిబింబం పడుతూ ఉంటుంది ఆ చంద్రుడి ఆ అలలు వస్తే ఆ అలల ద్వారా ప్రతిబింబం కదులుతూ ఉంటుంది ఆ చేపలు ఆ చెరువులో ఉన్న చేపలు అది తమ మిత్రుడు అనుకుంటాయి చాలా ఆనందంతో ఆడుకుంటూ ఉంటాయంట అదే చంద్రాస్తమ అయిపోతే రాత్రి గడిచిపోయింది చంద్రుడు ఇంకా వెళ్ళిపోయాడు అప్పుడు వారికి తెలుస్తుంది ఇంతవరకు మేము ఆడుకున్నది నిజమైన చంద్రుడు కాదు అది ప్రతిబింబం మాత్రమే నిజమైన చంద్రుడు ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు ఇక్కడ లేడు అని అప్పుడు వారు తెలుసుకుంటారు అలాగే భగవంతుడి దగ్గరే ఉన్న భగవంతుడి కృప లేక ఆయన గొప్పతనాన్ని ఆయన మహత్వాన్ని మనం ఎందరూ ఎవరు తెలుసుకోలేము అయినా ఆ ప్రభావం మాత్రం ఎప్పుడూ మన మీద ఖచ్చితంగా ఉంటుంది స్వామీజీని ఎప్పుడో విదేశంలో చిన్నప్పుడు చూసిన వాళ్ళు ఎప్పుడెప్పుడో చూసిన వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత గుర్తుకు తెచ్చుకొని ఆ జీవితాంతం మర్చిపోలేకపోయారు ఆ ప్రభావం అలా ఉండేది ఒక తల్లి తన పాపని రోజు బాజారుకు వెళ్ళేటప్పుడు ఒక పార్కులో వెళ్తుంది అక్కడ స్వామీజీ అక్కడ ప్రచారాలు చేయడానికి వాకింగ్కి రోజు వచ్చేవారు అప్పుడు ఆమె ఆయనకి అప్పగించి నేను వచ్చే వరకు చూసుకోండి అని ఆ పాపను ఉంచేసి వెళ్ళిపోతుంది అలా రోజు వాపసు వచ్చి పాపను తిరిగి తీసుకుని వెళ్తుంది ఇది ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత స్వామీజీ అప్పుడు విశ్వవిఖ్యాతులై అన్ని న్యూస్ పేపర్లో ఆయన ఫోటో వచ్చేస్తుంది అప్పుడు ఆ తల్లి తన పాపను అడుగుతుంది ఆమె అప్పుడు పెద్ద అమ్మాయి అయింది అడుగుతుంది నీకు గుర్తుందా నీ ఫ్రెండ్ ఆ పార్క్లో ప్రతిరోజు నువ్వు ఉన్నావే ఆ ఫ్రెండే ఈయన నేను గుర్తించగలిగావా అని అడుగుతుంది అలా వారు జీవితంలో మర్చిపోలేరు చిన్నప్పుడు చూసిన ఆ ఒక ప్రభావం కూడా ఆ మహాత్ముల ప్రభావం ఎప్పుడూ వారి జీవితంలో ఉంటుంది ఇక మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ అది అమోఘం అనేది ఎప్పుడు వేస్ట్ అని కాదు అది వృథా కాదు అందుకోసం ఆ గురు కృప ఆ మహత్ కృప దానిని మనము పొందాలి అంటే భగవంతుడి దగ్గర ప్రార్థించాలి మళ్ళీ శ్రీరామకృష్ణుడు అంటారు సచ్చిదానందమే నిజమైన గురు ఆయనే కృపతో గురు రూపంతో వచ్చి మనకు కృప చేస్తాడు మహత్ అలాంటి వ్యక్తుల రూపంతో మన దగ్గరికి వచ్చి మా జీవితంలో ఒక పరివర్తనాన్ని తీసుకువస్తాడు ఆయన కృప కోసం మనమందరం ప్రార్థిద్దాం అని ఈరోజుకి ఇక్కడ ముగిస్తాను ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ
ओम शांति 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 हरि ओम तत्सत्।